అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు కూడా తాజాగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిలో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, అలాగే డాక్టర్ పోస్టులు ఉన్నాయి. చాలా వరకు పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో నేను కేవలం 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి అయితే చెప్తాను. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరం ఉండదన్నమాట. ఆ పోస్టుల వివరాలను అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు హాస్పిటల్ అటెండెంట్ పోస్ట్ అన్నమాట. ఈ హాస్పిటల్ అటెండెంట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది. శాలరీ నెలకు 12,000 రూపాయల శాలరీ ఇస్తారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే కన్నా ఎస్ఎస్సి పాస్ అనేసి ఇవ్వడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అడగలేదు, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదన్నమాట. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే కన్నా శానిటరీ అటెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది. ఈ పోస్ట్కి ఈ పోస్ట్కి కూడా శాలరీ 12,000 రూపాయల శాలరీ ఇస్తారు. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు. తర్వాత ఈ 9వ నెంబర్లో చూసుకున్నట్లయితే వార్డు క్లీనర్స్ పోస్ట్ అనమాట. ఈ వార్డు క్లీనర్స్ పోస్టు 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి శాలరీ వచ్చేసి 9,359 రూపాయల శాలరీ ఇస్తారు. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ స్టాఫ్, 11వ నెంబర్లో సపోర్ట్ స్టాఫ్, ఈ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది. 9,359 రూపాయల శాలరీ ఇస్తారు. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కన్నా ఎస్ఎస్సి పాస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అడగలేదు, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదన్నమాట. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ పోస్టులకు అన్నిటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్రకాశం జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్టిక్ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, prakasham.ap.gov.in/notice-category/recruitment అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే కన్నా మరొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. లేకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 12వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏవే ఉండాలంటే కన్నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాల్సింది ఉంటుంది. అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఉండాలి. అలాగే మీ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఇవన్నీ అప్లికేషన్ ఫామ్కి జతపరిచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కన్నా ఏమైనా ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే కన్నా ఆ అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, వీటన్నిటిని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సందర్భంలో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఇవన్నీ దగ్గర పెట్టుకునే దరఖాస్తు చేసుకోండి. ఇంకా ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి 12వ తారీఖు అనేసి ఇచ్చారు. 12వ తారీఖు లోపు ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సెలెక్టెడ్ పర్సన్స్ లిస్ట్ వచ్చిందను, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 26వ తారీఖున విడుదల చేస్తారనమాట. ఇక 28వ తారీఖునే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మరొక 20 రోజుల్లోనే ఈ జాబ్ పొందేటటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. కేవలం 20 రోజుల్లో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.